నేడు కాంగ్రెస్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విలీనం చేయనున్నారు. ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే ఇతర అగ్రనేతల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న షర్మిల అక్కడే బస చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కాంగ్రెస్ లో వైఎస్ఆర్సీపీ పార్టీని అధ్యక్షురాలు షర్మిల విలీనం చేయనున్నారు. ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే ఇతర అగ్రనేతల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న షర్మిల అక్కడే బస చేశారు. నేడు కాంగ్రెస్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని విలీనం చేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఇతర అగ్రనేతల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. వైఎస్ఆర్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతను కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న షర్మిల అక్కడే బస చేశారు. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం. ఇక వైఎస్ షర్మిల ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తాం, మరి కొద్ది సేపట్లోనే ఆమె కాంగ్రెస్ పార్టీలోనే చేస్తారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఆమెకు ఏమి పదవి ఇస్తారనే దాని మీద అంతా సంశయంగా ఉంది. ఆమెకు పిసిసి చీఫ్ పిపిచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు ఆమెకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఇప్పటికే ఆమెకి స్టార్ క్యాంపెయినర్గా చేస్తానని ఆమె చెప్పినప్పటికీ కూడా ఆమె పిసిసి చీఫ్ గా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉపయోగం కలుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అలాగే ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమె పిసిసి చీఫ్ గా ఉంటేనే ఈ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు 10 నుంచి 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇటు షర్మిల వైపు వచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని అవకాశం తీసుకుని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఆమె రాకుండా సాధారణంగా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో పునర్జీవనం ప్రారంభమవుతుంది. మరి షర్మిల రాక తర్వాత పార్టీలో చాలా అనూహ్యమైన మార్పులు, ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు, కీలక సమీకరణలు అన్ని కూడా మారే అవకాశం అయితే ఉంది. ఆమె రాకతో రాజకీయ స్వరూపం కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపం కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె రావడంతో టీడీపీ, జనసేన, అలాగే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా పొత్తుల విషయంలో ఇద్దరు కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత, అంటే ఇప్పుడు ముందుకు వెళ్ళకపోయినది, ఎన్నికల తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీలతో, అంటే ఎక్కువ సీట్లు వస్తే ఇటు కాంగ్రెస్ తో, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో కానీ లేదంటే టీడీపీ జనసేన తో కానీ ఎలా అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన వ్యూహం. అందుకనే కేవలం లెఫ్ట్ పార్టీలతో మాత్రమే పొత్తులు పెట్టుకుని వెళ్తున్నారు, మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా. ఎన్నికల్లో వచ్చే సీట్లు ఒకవేళ కానీ 20 సీట్లు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేజిక్కించుకోగలిగితే కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది, షర్మిల ముఖ్యమంత్రి కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ రామకృష్ణ.